వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి అభ్యర్థులకు క్లారిటీ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మేరకు అమరావతిలోని సీఎం నివాస గృహంలో వారితో విడివిడిగా భేటీ అయిన చంద్రబాబు పోటీకి సిద్దమవ్వాలని ఆదేశించడంతో పాటు పలు సూచనలు, హెచ్చరికలతో కూడిన ప్రత్యేక నివేదికను వారికి అందజేశారు. దర్శి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సిద్ధా రాఘవరావు, పర్చూరు, గిద్దలూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, ముత్తుమూల అశోక్ రెడ్డిలకు ఆయన తిరిగి పోటీకి పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలోని 15 మంది టీడీపీ నేతలకు గురువారం ముఖ్యమంత్రిని కలవాలన్న సమాచారం అందింది. అందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు, ముత్తుమూల అశోక్ రెడ్డిలను సీఎం పేషి నుంచి పిలుపొచ్చింది. 3 నేతలతో గురువారం రాత్రి ఆయన విడివిడిగా మాట్లాడారు. తొలుత మంత్రి సిద్ధాతో బాబు మాట్లాడారు. ముందుగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకుని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక సమాచారాన్ని కూడా సిద్ధా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం దర్శి విషయాన్ని ప్రస్తావిస్తూ, ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు, మీ జాగ్రత్తలో మీరు ఉండమని సూచించినట్లు తెలిసింది. ప్రత్యేక నివేదికలను ఆయనకు అందజేశారు. ఎంత మెజారిటీ సాధించగలమన్న నమ్మకం ఉందో తెలపాలంటూ సిద్ధా చెప్పిన సమాచారానికి బదులుగా ఇంకా మెజారిటీ పెరగాలని సూచించినట్లు తెలిసింది. ఆయా అంశాలకు సంబంధించిన సమాచారంతో కూడిన నివేదికను కూడా ఇచ్చినట్లు సమాచారం. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోటీకి సిద్ధం కమ్మని స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వడంతో పాటు పలు రకాల అంశాలకు సంబంధించి ఏలూరు ద్వారా తెలుసుకున్నట్లు తెలిసింది. అభివృద్ధి సాధనలో ముందున్నారు, రాజకీయంగా నిర్దిష్ట విధానంతో నడుస్తున్నారు, ఎక్కడైనా సమస్యలు ఎదురైతే చక్కగా పరిష్కరించుకుంటున్నారు అని అంటూ గతం కన్నా మెజారిటీ పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొద్దుపోయిన తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కూడా ఆయన మాట్లాడారు. తిరిగి గిద్దలూరు నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే పలు అంశాలపై సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. అయితే ముందుగానే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి, ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా మాగంటూ శ్రీనివాస్ రెడ్డిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.